ఎరా చిన్న సందు దొరికిందానే కమిషన్ కొట్టు ఎత్తు పోతావా? బుద్ధి రాదురా నీకు, చదువుకుని ఎస్ఐ అవ్వాలని లేదా? సార్ నేనేం చెప్పాను ఏం చేస్తున్నావు? పోలీస్ ఇన్ఫార్మర్ కావాలని చెప్పానా? చెప్పారు. ఏం చేసావు? అవతల బజార్ లేదా ఎవరి గ్యాంగ్ తయారైందట వాడు ఎవరు కనుక్కొని చెప్పు. చెప్తాను సార్. వెళ్ళి కొట్టమని కాదు, కొడతావా? కొట్టను సార్. నాతో చెప్పు. అలాగే వెళ్ళు. ఉంటాను సార్. మన భూసుకుడింట్రా ఇంకా రాలేదు. నా యాల దీంతో కొట్టిందంటే నెత్తి బాగుంటది. ఇంద్ర కథలు చెప్తున్నావా? లేదయ్యా. తర్వాత ఇరవై కత్తి డబ్బు పిచ్చి పిచ్చి నాకు రాలేసినావు, మక్కలు నిరగొడుతున్నాయా? ఎందుకు డబ్బులేస్తున్నావు? ఎందుకు డబ్బులేస్తున్నావు? ఆ డబ్బులు తీసుకెళ్ళిన పెళ్ళ బిడ్డలకి మళ్ళీ ఏ అడ్డమైనా ఏదో ఒక డబ్బులు ఇచ్చావో మొహం పగిలిపో, జాగ్రత్త. క్యాబేజీ పెట్టుకొడతాను. ఏంరా ఇందా కంచి చూస్తున్నావు? వాంతో మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడు. ఎందుకు ఎంత రిస్క్ చేస్తావు? చంటిగాడు కొల్లర్రా. చంటిగాడు ఎవడరా? చంటిగాడు నేనేరా. నాకేంది? అరే నేను ఒక పర్సనల్ విషయం అడుగుతాను. మీరు డాడీలు ఒక్కలా ఇద్దరా? గట్టి కొట్టారా? నీకు చాలా పర్షం ఉంది. నీకు ఒక్కడే డాడీ? అరే నీకు ఒక్కడే డాడీ అయితే ఈ కాలర్ పట్టుకున్నావు చూడు. నేను వదలు. అట్లీస్ట్ వదలకుండా ఉండడానికి ట్రై చేయి. చేస్తావా? ఒకరే డాడీ నీకు, ఒకరే డాడీ. ఇంకెవర్రా? ఇంకా గోడలు పట్టుకుంటారా? ఇంకా గోడలు పట్టుకుంటారా? పదండ్రా లోపలికి. ఏమైంది? మార్కెట్ లో మామూలు వసూలు చేస్తున్నారు సార్. ఈ రక్తం ఏంటా? రక్తాలు రాగానే రౌడీలు రారండి. కాస్త చెప్పండి ఆయనకి. వస్తాను సార్. సార్ ఉద్యోగంలో చేరి ఇన్ని సంవత్సరాలు అయింది, ఏనాడైనా ఇంత డైనమిక్ గా కనీసం ఒక్కడి ఒక్కడి ఇచ్చి లోపలేసావా? అడిగాడు సార్, ఏకాగ్గాడు. మరి నాకు పెళ్ళం, కొడుకు, కూతురు రిస్క్ చేయలేం కదా సార్. అమ్మాయికి వేరే సంబంధం చూస్తున్నారా? చూస్తాడు. ఏ తండ్రి అలాగే చేస్తాడు. నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తారట. పెళ్లి కూడా చేసుకోమను. అది చేసుకోవాలి కదా. నువ్వు అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు. ఏం పర్లేదు, ఏమవుదు. ఉంటాను బాబాయ్, వస్తాను. ఫోన్లే కదా అని ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తే ఎంత ధైర్యంగా ఉన్నాడు? ఈ రిత్తలో